నగరాలు పట్టణాలకు విస్తరించిన కరోనా మహమ్మారి అదృష్టవశాత్తు ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాలకు చేరలేదు అలా అని అజాగ్రత్తగా ఉంటే తలుపు తట్టే అవకాశం చాలా ఉంది పంటలన్నీ వచ్చిన ప్రస్తుత సమయంలో రైతులు కూలీలు అప్రమత్తంగా ఉండి సేద్యపు పనులు చేసేటప్పుడు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంది వ్యవసాయం అనుబంధ రంగాల్లో రోజువారీ పనుల్లో రైతులు కూలీలు కరోనా నివారణకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలన్న అంశంపై ఆచార్య ఎంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆచార్యులు కృష్ణప్రసాద్ జీతో మా ప్రతినిధి సూర్యరావు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం అన్ని రంగాల మాదిరిగానే వ్యవసాయ రంగం పైన కూడా కరోనా వైరస్ ప్రభావం కనిపించింది వరి గాని మొక్కజొన్న గానీ మిర్చి గాని ఇవన్నీ కూడా హార్వెస్టింగ్ సమయం వ్యవసాయ రైతులు గాని అలాగే కూలీలు గాని ఇప్పుడు ఈ కరోనా వైరస్ బారిన పడి చాలా మందికి కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఇలాంటప్పుడు రైతులు గాని వ్యవసాయ కూలీలు గాని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై ఆచార్య అంజీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆచార్యులు కృష్ణప్రసాద్ జీ మనతో ఉన్నారు సార్ ఇది హార్వెస్టింగ్ టైం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు కానీ కూలీలు గాని అన్ని రంగాల్లో మాదిరిగానే వ్యవసాయ రంగం చాలా ప్రధానమైన రంగం ఏ సందర్భంలో అయినా కరోనా సందర్భంగా మామూలు సాధారణ సందర్భాల్లో కూడా మొదటి వరుసలో ఉండే సైనికులు రైతులు వ్యవసాయ కూలీలు మనకి ఆహార భద్రత ఉండాలి అంటే ఈ రంగంలో పనిచేసే వాళ్ళందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి అయితే అదృష్టవశాత్తు పట్టణాల్లో కంటే పల్లెటూళ్ళలో గ్రామీణ ప్రాంతాల్లో ఈ వైరస్ ఉనికి తక్కువగా ఉందని మన గణాంకాలు చెబుతున్నాయి అయినప్పటికీ కూడా ఏమాత్రం అలసత్వం ఉండడానికి వీలు లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రభుత్వము వైద్యులు తర్వాత నిపుణులు చెప్పినటువంటి అన్ని సలహాలను కూడా ఇంట్లో పాటించాలి బయటికి వెళ్ళొచ్చిన వెంటనే మన చేతులు కడుక్కోవడం బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించి వెళ్లడం బయట కూడా ఎక్కువగా ఎవరే జనసం సందోహంలోకి వెళ్లకుండా సామాజిక దూరాన్ని పాటించడం ఇవన్నీ అన్ని కూడా రైతులు రైతు కుటుంబ సభ్యులు అందరూ కూడా విధిగా పాటించి వాళ్ళ కుటుంబంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండవలసిన అవసరం ఉంది అలాగే పొలం బయలుదేరేటప్పుడు వాళ్ళు సాధారణంగా ఏ ఆటోల్లోనో లేకపోతే బస్సుల్లోనో వెళ్లే అలవాటు ఉంది ఇప్పుడు బస్సులు లేవు కానీ కొన్ని ఆటోల్లో గాని ట్రాక్టర్లో గాని వీళ్ళకి వెలుసు వెసులుబాటు ఇచ్చింది గనక ప్రభుత్వం పొలాలకు వెళ్లడానికి వెళ్లవచ్చు కాకపోతే అందులో కూడా తగు జాగ్రత్తలు తీసుకుని సామాజిక దూరం ఎక్కువ మంది చిన్న చిన్న వాహనాల్లో ఎక్కువ మంది వెళ్లకుండా దూరం దూరంగా ఉండి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఎప్పటికప్పుడు పలుమార్లు సబ్బు నీళ్లతోటి చేతులు కడుక్కుంటూ ఉండవలసిన అవసరం ఉన్నది పొలంలో ఏ కార్యక్రమం చేపట్టినా కూడా వీళ్ళు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కనీసం మూడు మీటర్లు దూరంలో ఉండడం మంచిది తర్వాత ఏ పనిముట్టు వాడినా కూడా ఆ పనిముట్టుని సబ్బు ద్వారా ద్రావణం తోటి శుద్ధిపరచుకోవలసిన అవసరం ఉంది ఈ పనిముట్లన్నీ కూడా ఇనుముతో తయారు చేసిన పనిముట్లు ఎక్కువగా ఉన్నాయి ఇనుము మీద కొన్ని సందర్భాల్లో కొన్ని రోజుల వరకు కూడా ఈ వైరస్ ఉనికి ఉంటుందని మనకి శాస్త్రవేత్తలు చెప్తున్నారు కనుక ఆ వెంటనే సబ్బుతో శుద్ధి చేస్తే ఈ వైరస్ ఆ పనిమూట్ల నుంచి మనం తొలగించవచ్చు ఈ వ్యవసాయ కార్మికులు గాని రైతులు గాని వ్యవసాయ పనులతో చేసేటప్పుడు భోజనం కూర్చునేటప్పుడు కూడా వారు ఒకళ్ళది ఒకళ్ళు పంచుకోకుండా కొంచెం జాగ్రత్తగా దూరంగా కూర్చుని ఎవరి క్యారేజీ నుంచి వాళ్ళు భోజనం చేసి ఎవరి నీరు వాళ్ళు ఇంటి నుంచి క్షేమంగా తెచ్చుకుని వాటినే తాగితే మంచిది ఈ రకమైన జాగ్రత్త తీసుకోవాలి తర్వాత ఎవరికైనా ధూమపానం అలవాటు ఉంటే వాళ్ళు మానేయడం మంచిది తర్వాత వీళ్ళు ఎక్కువగా మంచి నీరు తాగుతూ ఉండాలి ఎవరి నీరు వారు తెచ్చుకోవాలి నేను చెప్పినట్టు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత పొలం పనులు ఆపివేయడం మంచిది ఎందుకంటే శక్తి కోల్పోవడం వల్ల కొద్దిగా బలహీనపడే అవకాశం ఉంది అయితే ఎండలో పని చేయడం వల్ల వీళ్ళకి విటమిన్ పుష్కలంగా దొరుకుతుంది కనుక కొంతవరకు వీళ్ళు తట్టుకునే శక్తిని సంపాదించుకుంటారు త్వరగా చెడిపోయే పండ్లు గాని కూరగాయలు గాని హార్వెస్టింగ్ చేయటం రవాణా చేయటం ఇప్పుడు జరుగుతుంది దీనిపైన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కూరలు తర్వాత పళ్ళు విషయానికి వచ్చేటప్పటికి ఈ కోత కోసే వాళ్ళు కాని ప్యాకింగ్ చేసే సమయంలో కానీ వీళ్ళు విధిగా మాస్క్ కట్టుకోవాలి చేతులు శుభ్రపరచుకోవాలి ఆ తరువాత మాత్రమే కోత కొయ్యాలి తర్వాత ప్యాకింగ్ చేయాలి ఈ చిన్న జాగ్రత్త తీసుకుంటే ఎటువంటి భయము లేకుండా వీటిని సక్రమంగా కోసి రవాణా చేసి ఈ వినియోగదారులకి వైరస్ లేని కూరల్ని పళ్ళని కూడా అందించడానికి ఆస్కారం ఉంటుంది స్ప్రేయర్లు కానీ మోటార్లు కానీ ఇలాంటివన్నీ తరచూ రైతులు వాడుతుంటారు ఇలాంటి యంత్ర పరికరాలు వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు ఈ యంత్ర పరిక పరికరాలు వాడేటప్పుడు మనకి సాధారణంగా ఒక రోజు దాటి కానీ యంత్ర పరికం వాడిన తర్వాత పక్కన పెట్టి ఉంటే చాలా వైరస్ మనకి తగ్గిపోతాయి అయినప్పటికీ కూడా ఎందుకైనా మంచిది అనే దృష్టితోటి యంత్ర పరికరాల్ని పనిముట్లని కూడా సబ్బుద్రావణంతో శుద్ధిపరిచి తర్వాత చేతులు శుభ్రపరచుకొని అప్పుడు మాత్రమే వేరే వ్యక్తులు వాడుకోరావలసిన జాగ్రత్త తీసుకుంటే ఈ వైరస్ వ్యాప్తి ఆరోగ్యకరంగా ఉన్న మనుషులకి అంటకుండా ఉంటుంది ఎరువులు పురుగు మందులు ఇవన్నీ విత్తనాలు ఇవన్నీ రైతులు తీసుకుంటారు వీటిని సంచులు శుద్ధి చేయడం వరకు ఇలాంటివన్నీ చాలా చేస్తుంటారు ఎలాంటి సమయంలో ఎలాంటి జాతులు ఇది ప్లాస్టిక్ వస్తువుల మీద ప్లాస్టిక్ సంచుల మీద కూడా ఈ వైరస్ ఊనికి కొద్దిగా ఎక్కువ సమయం ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు చెప్పారు గనక ప్లాస్టిక్ సంచులు కాకుండా మిగిలిన ఇతరతర గోని సంచులు వాటి మీద ఉనికి తక్కువగా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఒకసారి మన విత్తనం సంచులు గాని ఎరువులు సంచులు గాని పురుగు మందుల యొక్క డబ్బాలు కానీ సీసాలు గాని ఇవి ఏది కూడా మనం ముట్టుకున్నా కూడా వెంటనే సబ్బుతోటి మనము చేతులు శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత ఈ కొట్లు దుకాణాలకు వెళ్తారు ఎరువు మందుల దుకాణాలకి కానీ పురుగు మందుల దుకాణాలకు గాని ఈ పళ్ళ అమ్ముకుంటాకి మార్కెట్లకు గాని వెళ్లిన సందర్భాల్లో కూడా వీరు సామాన్య సామాజిక దూరం పాటించాల్సిన అవసరం ఉన్నది రాష్ట్రంలో చాలా డైరీలు ఉన్నాయి ఈ ఈ వ్యవసాయ పరిశ్రమలు కూడా చాలా ఉన్నాయి ఈ డైరీ రైతులు ఎలాంటి జాగ్రత్తలో పాటించాలి పాలు తీసే టైంలో డైరీ రైతులు తప్పనిసరిగా వాళ్ళు పాలు పిండేటప్పుడు కానీ మేత వేసేటప్పుడు కానీ పాలు పిండేటప్పుడు కానీ పశువుల్ని కడిగేటప్పుడు కానీ వీళ్ళు తప్పనిసరిగా మొదట వీళ్ళు సబ్బు ద్రావణంతో కానీ చేతులు శుభ్రపరచుకొని మాస్క్ కట్టుకొని తర్వాత ఆ పశువుకి పాలు పిండడం కానీ మేత వేయడం కానీ ఏదైనా చేయొచ్చు అందులో మనకి ఎందుకంటే ప్రస్తుతానికి మన పశువుల్లో వైరస్ ఉన్నది అని ఎక్కడా కూడా మనకి నిర్ధారణ లేదు కాకపోతే మనుషుల ద్వారా సింహాలకి పులులకి ఈ వ్యాప్తి జరిగింది అంటే అవి కూడా క్షీరదాలు గనక ఈ వ్యాప్తి జరిగింది అని మనకి రిపోర్ట్స్ చెప్తున్నాయి అందుకని చెప్పి మన పశువులకి మన మనుషుల ద్వారా వాటికి సంక్ర ఈ వైరస్ సంక్రమించే అవకాశం ఉంది గనక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ముందు మనం ఆరోగ్యకరంగా ఉండాలి పశువుల్ని ఎవరైతే తాకుతారో పాలు పిండడానికి కానీ కడిగడానికి గాని మేత వేయడానికి కానీ వాళ్ళందరూ కూడా చేతులు శుభ్రంగా కడుక్కొని వాళ్ళు పరిశుభ్రంగా ఉండి మాస్క్ ధరించి అప్పుడు మాత్రమే ఆ పశువులు పాలు పిండడం గాని వేయడం కానీ నీళ్లు పెట్టడం కానీ చేయాలి మొత్తం మీద శాస్త్రవేత్త కృష్ణప్రసాద్ జీ చెప్తున్నాయి ఓవైపు దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో వ్యవసాయం కానీ వ్యవసాయ పరిశ్రమలు కానీ కీలక భూమిక పోషిస్తున్నాయి ఇలాంటి సమయంలో వ్యవసాయ పరిశ్రమలు ఇంకా కొనసాగాలి నిర్విఘ్నంగా సాగాలి అదే టైంలో రైతులు గాని కూలీలు గాని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ కరోనా వైరస్ ను అధిగమించవచ్చున చెప్తున్నారు కెమెరామెన్ అలీతు సూర్య ఈటీ న్యూస్ గుంటూరు